ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్రోకెమికల్ రంగాల్లోని పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్నారు ఆయన. శాన్ ఫ్రాన్సిస్కోలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పరిపాలనలోని ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు ఆయన. అలాగే భారత్లో రాబోయే 25 ఏళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలోని యువ నాయకత్వం చురుగ్గా పనిచేస్తుందన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోని మార్పులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందించడానికి చర్యలు చేపట్టామని, దీంతో యువతకు ఉపాధి లభిస్తుంది. కొత్త ఆవిష్కరణ కోసం విశ్వవిద్యాలయాల్లోని పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.